నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న దర్శనానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారికి ప్రసాదాన్ని అందజేశారు. ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా శ్రీ రాజరాజస్వామిని అమ్మవారిని దర్శించుకొని అంతా మంచి జరగాలని, అందరికీ సకాలంలో అమ్మవారి స్వామి ఆశీస్సులు అందాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తూ కొత్త సంవత్సరం ఇటీవలని కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఆలోచనతోటి వేములవాడ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా అభివృద్ధి పథంలోకి సాగాలని, ఓవైపు సంక్షేమము ఓవైపు అభివృద్ధి సమాంతరంగా పరిగెత్తే విధంగా అభివృద్ధి సంక్షేమ బ్రహ్మాండంగా జరిగే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి, ప్రజలకు ఉండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వరతో ఆయుర్వేదం ఉండాలని చెప్పని ఆ స్వామివారిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ, ప్రధానంగా ఇటీవల ఎంపిక కాబడినటువంటి నూతన ప్రభుత్వం కూడా ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, సంక్షేమ రంగాన్ని అందరికీ అందించాలని చెప్పండి. ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కూడా పెంపొందించుకున్నాం. అదేవిధంగా మరో 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా తీసుకొని, గతంలో ఎవరికేదైనా సమస్య వస్తే సంబంధిత ఎండిఓ ఎంఆర్ఓ కలెక్టర్ కార్యదర్శికి వెళ్ళేటువంటి పరిస్థితి కాకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజాపాలనకు తెరదీసి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఎవరెవరికి అర్హులైనటువంటి వారికి అవసరం ఉన్నటువంటివి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే మాట సందర్భం చెప్తూ, ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలి, నిర్విఘ్నంగా బతకాలని కూడా ప్రజలకు అందే విధంగా కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి ప్రభుత్వానికి అందేయాలని చెప్పని నేను కూడా స్వామిని సందర్భం ప్రార్థిస్తున్న ప్రాంత ప్రజలందరూ కూడా తమ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కృప కటాక్షలు ఆశీస్సులు అందేసి ప్రతి ఒక్క కుటుంబంలో ముందుకు సాగే విధంగా అందరికీ మంచి జరిగే విధంగా ఆశీస్సులు అందేయాలని చెప్పి ప్రార్థిస్తూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ మంచి జరిగే సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను.